నమస్కారం ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ సూపర్ సక్సెస్ అవుతున్నాయి ఇందులో భాగంగా కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు హెయిర్ కి సంబంధించి స్కిన్ కి సంబంధించి ప్రత్యేకించి ఈ ప్రోడక్ట్స్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి మాకున్నటువంటి సందేహాలు ఒకసారి డాక్టర్ గారిని అడిగి క్లియర్ చేస్తారా అని అడిగారు సో అందుకే నేను వచ్చేసాను సీనియర్ సర్జన్ అండ్ కాస్మటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారి దగ్గరికి వారితో మాట్లాడేద్దాం హలో సార్ హలో నమస్తే నమస్కారం డౌట్స్తో వచ్చాను యాక్చువల్లీ హెయిర్ హెయిర్ కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సార్ ఆ వీడియో కూడా చాలా మంది చూసి ఇంకా వాళ్ళకి ఇంకా ఉన్న సందేహాలు అడుగుతూనే ఉన్నారు ఏవో ఒక డౌట్స్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి బయటకి వెళ్ళి ఎండకి ఎక్స్పోజ్ అయ్యి పనిచేసే వాళ్ళ కోసం ఇవాళ వీడియో సార్ వచ్చేది వర్షాకాలమే అయినా ఎండ అనేది అలాగే ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ లో మనకి టెంపరేచర్ ఎలా ఉంటుందో తెలిసిందే పడే వర్షం పడతానే ఉంటుంది ఎండ ఉండనే ఉంటుంది అయితే ఈ బయటకి వెళ్ళి వర్క్ చేసేటప్పుడు స్కిన్ ఎంత కాపాడుకోవాలన్నా కూడా కొంచెం ఇదవుతుంది వీటికి ఏమైనా ప్రోడక్ట్స్ గా ఎండకి బయటికి వెళ్ళినప్పుడు మనం నిజంగా ఒక అందంగా స్కిన్ చాలా బాగుండాలని స్కిన్ లో కంప్లెక్షన్ కొంచెం ఈవెన్ గా రావాలి చిన్న చిన్న పిగ్మెంటెడ్ స్పాట్స్ పోవాలి అనేవి కూడా బ్యాలెన్స్ అవ్వాలి స్కిన్లో లో బ్రైట్నెస్ షైన్ న్యూట్రిషన్ పెరిగేటువంటి దానికి కావాల్సిన సోపు గ్లోటరోసా ఇది ఒక అద్భుతంగా సక్సెస్ఫుల్ అయిపోయింది మన యాంకర్లు కొంతమంది కూడా వాడేది బాగుంది నాకు తెలియక మనం ఎప్పుడు వీడియో చేస్తుంటే ఏం వాడుతున్నారంటే ఇదే సార్ అని చెప్పి చిన్న స్కిన్కి పయనించి ఈ పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఇది ఒక ఇంకో సక్సెస్ అంటే కాంబినేషన్లో కొంతమంది ఒక సోపు తర్వాత ఏదో మాయిశ్చరైజరు తర్వాత ఏదో ఉంటుంటే ఈ చాలా చాలామంది అడగ్గా అడగ్గా నన్ను ఇలా చెప్పమంటే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వాట్ ఈస్ దిస్ సో పర్ల్స్ ఆఫ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది గ్రీజీగా ఉండకుండా మంచి ఫ్రాగ్రెన్స్ తో నేచురల్ ఆయిల్స్ న్యాచురల్ బటర్స్ నేచురల్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్షన్ తీసినటువంటి పర్ల్స్ ఆఫ్ వెళ్ళినా కూడా చెమట పట్టినా మనకి జిడ్ అనిపించదు జిడ్డు అనిపించదు ఇంకొకటి మేకప్ వాడేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఎంత బాగా చేసుకున్నా నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు క్లయింట్స్ని చూశాను వాళ్ళు ఈ సోప్ వాడుతున్నారు ఇవన్నీ వాడుతూ సార్ ఊరెళ్ళక ముందు నేను చాలా బాగున్నాను సార్ సోప్ చాలా బాగా పనిచేసింది సార్ ఊరు వెళ్ళాను సార్ వెళ్ళి ఓట్లు కోసం వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటో సార్ స్కిన్ బాగా డ్రైగా ట్యాన్ అయిపోయింది అంటే వాటర్ మార్పు వలన సార్ అన్నాడు వాటర్ మార్పు వలన కాకుండా మీరు అక్కడ ఎండకి తిరిగారా సన్ స్క్రీన్ రాసారా ఇవే వాడుకుంటూ వాటర్ వలన చేంజ్ వచ్చేది స్కిన్లో డ్రైనెస్ కొంచెం మార్చలే మారచ్చు అంతే ట్యాన్ అవ్వడం నల్లబడరు అంటే నేను సన్ స్క్రీన్ వాడలేదు సార్ సో మీరు ఎంతైనా బాగా చూసుకున్న స్కిన్ ప్రొటెక్ట్ చేయకుండా ఏ ఎండకు తిరిగేసి టాన్ అవ్వడమో లేదంటే స్విమ్మింగ్ పూల్లో కాపర్ సల్ఫేట్ బ్లీచింగ్ పౌడర్ లాంటి వేసిన కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్స్ లోన వాటిలో దిగిపోవడమో చేస్తే మీ బట్టలు ఎంతవరకు వేస్తున్నారో అది కాకుండా మిగతా ఏరియా ట్యాన్ అయిపోతారు సో మనం ఏదైనా స్కిన్ లో మంచి మార్పు తెచ్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ వాడుతున్నా కూడా దానికి ప్రొటెక్షన్ కంపల్సరీ కావాల్సిన సన్ స్క్రీన్ ప్రిజ్ మాస్ వాళ్ళ సన్ స్క్రీన్ లో ఏంటంటే ఇది నానోజల్ టెక్నాలజీ ఇది ఏంటంటే మీకు అలా అబ్జార్బ్ అయిపోయినట్టు అయిపోయి స్కిన్ లో పెద్ద గ్రీజినెస్ కూడా ఉండదు అప్లై చేసి మీరు ట్రై చేయొచ్చు అప్లై చేసి గ్రీజీ ఉండదు సో ప్రెస్ బ్యూటిఫుల్ అంటే యూవీ ప్రొటెక్షన్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ పొల్యూషన్ షీల్డ్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఎస్పీఎఫ్ థర్టీ ఇండియన్ క్లైమేట్ ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్ మెన్ అలాంటి వాళ్ళకి కొంచెం థిక్ వైట్ కాస్త ఉన్నా పర్లేదు అనేది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఓకే సో సన్ స్క్రీన్ లో ఈ సన్ స్క్రీన్ మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు కొన్ని సన్ స్క్రీన్స్ వల్ల వైట్ హెడ్స్ ఫామ్ అయ్యి పింపుల్స్ రావచ్చు దాని కామెడోజెనిక్ అంటారు ఇది నాన్ కామెడోజెనిక్ అంటే దీనివల్ల అది జరగదు ఉండదు ఒకటి ఎండకి తిరగని వాళ్ళు సన్స్క్రీన్ వాడకండి ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ వాడాలి బయటకి వెళ్ళిన సన్స్క్రీన్ ఇంట్లో ఎల్లో లైట్స్ కింద బాగా హీట్కి దగ్గరగా పొయ్యి దగ్గర ఉంటే సన్ స్క్రీన్ వాడండి ఆ వైట్ లైట్స్ కింద ఉన్నట్లయితే ఇంట్లో బయట ఎండకి ఎక్స్పోజ్ కిటికీ తెరుచున్నా తెరకపోయినా బయట ఎండగా ఉన్నా లోపల సన్స్క్రీన్తో పని లేదు అది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అది ఓన్లీ సన్ కి ఎల్లో లైట్ కింద సన్ ప్రొటెక్షన్ ఇస్ నీడెడ్ కామన్ సెన్స్ ఇష్యూ ఇది సో సన్ స్క్రీన్ అనేది అలా వాడుకోవచ్చు బాగా పింపుల్ ప్రోన్ ఆయిలీ స్కిన్స్ ఉన్నాయి బెటర్ అవాయిడ్ ఎనీ స్కిన్ అసలు వాడినా కూడా నానో జెల్ టెక్నాలజీ ఇది వాడడం వల్ల మిగతా వాటి కంటే చాలా తక్కువ హాని చేస్తూ స్కిన్ కి ప్రొటెక్షన్ ఇవ్వగలిగేది ప్రెజ్మాస్ సన్ స్క్రీన్ సో సన్ స్క్రీన్ గురించి చెప్పారు సార్ మరి ఈ మిగతా మూడు ఆల్ స్కిన్ టైప్స్ ఆల్ స్కిన్ టైప్స్ కెన్ యూస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ ధరకు లోటా రోజా సోప్ వాడచ్చు మాయిశ్చరైజర్ అనేది ఎవరైనా వాడేది ఏదైనా మాయిశ్చరైజర్ బట్ పర్ల్ సాఫ్ట్ ఏంటంటే ఆల్ స్కిన్ టైప్ సూట్ అవుతున్నాయి స్కిన్ లైటనింగ్ కి బ్రైటనింగ్ కి సాఫ్నింగ్ కి ఉపయోగపడుతుంది నార్మల్గా నైట్ చాలా మందికి బెస్ట్ థింగ్ బెస్ట్ థింగ్ అంటారు అది సో ఈ కాంబో అంటే చాలా మంది సార్ మాకు బాగా డౌట్ఫుల్ గా ఉంది నేను ఆ సోప్ వాడుతున్నాను ఏ సన్ స్క్రీన్ వాడాలి నేను నైట్ మాయిశ్చరైజర్ ఏమి వాడాలి సెటాఫిల్ అనేది ఇండియన్ క్లైమేట్స్ అంటే యుఎస్ క్లైమేట్కి కెనడియన్ క్లైమేట్స్కి సోటబుల్ అది అలాంటి మాయిశ్చరైజర్లు వాడాలా ఇక్కడ ఏమి వాడాలి అలా రకరకాల మాయిశ్చరైజర్స్కి మన ఏ క్లైమేట్లో అయినా దేనికైనా కూడా పర్ల్ సాఫ్ట్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ ఓకే సన్ స్క్రీన్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నానోజల్ టెక్నాలజీ నాన్ గ్రీజీ కాబట్టి బెటర్ దాన్ ఎనీ గ్రీజీ సన్ స్క్రీన్ అండ్ సన్ ప్రొటెక్షన్ అండ్ బ్లూ లైట్ షీల్డ్ యూవీ ప్రొటెక్షన్ అండ్ పింపుల్స్ పెద్దగా నాన్ కామిడేజనిక్ అండ్ నాన్ ఎజుల్ కాబట్టి బాగా అబ్జార్బ్షన్ బాగా ఈజీగా తెలిసిపోద్ది ఒక చిన్న సందేహం ఏంటంటే సార్ వాడటం బానే ఉంది వాడటం ఆపి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఏ దొరక్క ఆపేమనుకోండి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్రాబ్లం ఏం రాదు ఇవన్నీ స్టెరాయిడ్స్ కెమికల్స్ అన్న ప్రోడక్ట్స్ కాదు వాటి వల్ల మీకు మేలు జరిగింది ఆ ప్రొడక్ట్ స్టాక్ దొరకకుండా ఉండదు మహా అంటే ఎప్పుడైనా కొన్ని రోజులు ఉండొచ్చు బికాస్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వేరే దేశాల నుంచి కూడా కొంతమంది ఇంపోర్ట్ చేయడానికి మన క్లయింట్స్ గా ఉన్న వాళ్ళే ఏదైతే ప్రెస్మాస్ సంబంధించిన క్లయింట్స్ ఉన్నారు ప్రెస్మాస్ కంపెనీ వాళ్ళ నుంచి మ్యానుఫాక్చరింగ్ లైసెన్సెస్ ఎఫ్ఎస్ఎస్ డ్రగ్ లైసెన్సెస్ వాళ్ళ సంబంధించి అన్ని క్రెడెన్షియల్స్ ఇమ్మని అక్కడ వాళ్ళు అప్లై చేసి ఇంపోర్ట్ చేయడానికి అడిగే పరిస్థితికి ప్రెజ్మాస్ ప్రొడక్ట్స్ ఎదిగిపోయింది అది సో దాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ప్రెజ్మాస్ ప్రొడక్ట్స్ సో వెబ్సైట్ లో మనం కొనుక్కోవచ్చు కాంబోలో తీసుకోవచ్చు సార్ ఇవి అంటే కాంబోస్ లో కొన్ని పెట్టున్నారు కొన్ని పెట్టలేరు కానీ మీకు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు బల్క్ లో కొనుక్కోవచ్చు బల్క్ లో అంటే వాళ్ళ ఆల్ డిసిషన్ అది నాకు తెలియదు ప్రెజ్మాస్ బ్యూటీ వాళ్ళ డిసిషన్ ఏంటనేది సో ఎక్కువ నెంబర్స్ అనేవి కొంతమంది పది ఇరవై అంతకు మించి ఇవ్వట్లేదు వెళ్తున్నారు వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు అయితే టెన్ టెన్ పీసెస్ ట్వంటీ ట్వంటీ పీసెస్ లేదా ఇతరులకి గిఫ్ట్గా ఇవ్వడానికి సోప్స్ అని ఆయిల్స్ అని ఎవరికైనా వేరే గిఫ్ట్ ఇచ్చి బదులు ప్రిజ్మాస్ ప్రోడక్ట్ వచ్చి ఇది వాడమంటున్నారు అదొకటి సంథింగ్ వెరీ గుడ్ టు హియర్ అబౌట్ ప్రిజ్మాస్ బ్యూటీ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక క్లారిటీ అయితే వచ్చింది సో విన్నారు కదా గిఫ్టింగ్ పర్పస్ లో అయితే చాలా బాగున్నాయి బ్యూటీ ప్రొడక్ట్స్ కొంతమందికి అలవాటే అంటే ఎక్కువ వాళ్ళు సన్ ఎక్స్‌పోజ్ అవుతారు అన్న స్కిన్ కేర్ బాగా వాళ్ళకి ఉంటుంది బా పట్టించుకుంటారు కేర్ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ పట్ల అన్న వాళ్ళకి క్రిస్మస్ వారి ఈ ప్రొడక్ట్స్ ని మీరు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు లేదు మేమే యూస్ చేద్దాం అనుకుంటున్నామంటే గనుక వెబ్‌సైట్ లో వెళ్లి మీరు పర్చేస్ చేయండి ప్రతికింటి స్కిన్ కేర్ అయితే ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది ఉన్నాయి సోప్ దగ్గర నుంచి ఇప్పుడు చూపించినటువంటి సన్ స్క్రీన్ లోషన్ దాకా అంటే ఆ ప్రొటెక్షన్ ఏదైతే మనం తీసుకుంటాం బయటికి వెళ్ళినప్పుడు అవి కూడా చాలా జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి మన స్కిన్ పాడవకుండా ఇంకా షైన్ అయ్యే విధంగా సో ఇందులో మంచి రిజల్ట్ ఇస్తున్నాయి కాబట్టి సో మీరు కూడా ట్రై చేయొచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి